టాపింగ్ కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. 2 దశాబ్దాల ఎస్ఐపీ కష్టాన్ని ప్రణీత్ రావు, ఆయన టీం బూడిద పాలు చేశారు. ఎంతో మంది శ్రమపడి సేకరించిన మావోయిస్టులు, సంఘ విద్రోహ శక్తుల సమాచారాన్ని ప్రణీత్ రావు టీం ధ్వంసం చేసింది. ఆ సమాచారం ఉన్న హార్డ్ డిస్క్లు, పత్రాలను ప్రణీత్ రావు ధ్వంసం చేశారు. ఫోన్ ట్యాపింగ్ డేటా దొరకకూడదని హార్డ్ డిస్క్లు మార్చి నాశనం చేశారు. పాత హార్డ్ డిస్క్ల ప్లేస్లో కొత్త హార్డ్ డిస్క్లు పెట్టారు. పాత హార్డ్ డిస్క్లను ముక్కలుగా చేసి మూసీలో పడేశారు. ఆ హార్డ్ డిస్క్లలోనే మావోయిస్టులు, సంఘ విద్రోహ శక్తుల సమాచారం కూడా ఉంది. ఆ సమాచారం అంతా పోవడంతో పోలీస్ డిపార్ట్మెంట్ ఆందోళనలో ఉంది. మావోయిస్టుల డేటా నాశనం చేయడం పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరి ఆదేశాలతో డేటాను నాశనం చేశారు అనేది ఇంకా తేలాల్సి ఉంది. అటు గడిచిన 20 సంవత్సరాలుగా ఎస్ఐబి మావోయిస్టుల ఎరువేతలో చాలా కీలకంగా ఎస్ఐబి వ్యవహరిస్తూ ఉంటుంది. అటు టెర్రరిస్టుల ఎరువేతలో ఏ రకంగానైతే కౌంటర్ ఇంటెలిజెన్స్ తదితర సంస్థలు పనిచేస్తాయో, అలానే మావోయిస్టుల ఎరువేతలో ఎస్ఐబి అనేది చాలా కీలకంగా వ్యవహరిస్తుంది. ఎక్స్ట్రీమిస్టులకు సంబంధించిన వివరాలన్నింటినీ కూడా సేకరిస్తుంది, వాళ్ళ కదలికలపైన నిఘా ఉంచుతుంది. మైదాన ప్రాంతంలో ఎవరు ఉన్నారు, అటవీ ప్రాంతంలో ఎవరు కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు, వాళ్ళకు ఎవరు కొరియర్లుగా వ్యవహరిస్తున్నారు, వాళ్ళతో ఎవరు సంభాషణలు జరుపుతూ ఉన్నారు, వాళ్ళకి ఇక్కడ ఉన్న మద్దతుదారులు, సానుభూతి పరులు ఎవరు, ఈ వివరాలన్నింటినీ కూడా సేకరించి పెట్టుకుంటుంది వాళ్ళ కదలికలపైన నిఘా పెట్టడానికి. గడిచిన 20 సంవత్సరాలుగా ఎస్ఐబి విశేష కృషి చేసింది. దాంతో తెలంగాణలో కొంతవరకు మావోయిస్టుల కదలికలు తగ్గాయంటూ అటు పోలీసులు కూడా చెప్తూ వస్తున్నారు. అటువంటి కీలక సమాచారం గడిచిన 20 సంవత్సరాలుగా ఎస్ఐబి పోలీసులు, అనేక మంది పోలీసులు అటు మావోయిస్టుల ఎన్కౌంటర్లలో కావచ్చు, రకరకాలుగా వాళ్ళు ఈ సమాచార సేకరణలో ప్రాణాలు కూడా కోల్పోయారు. అటువంటి ఆ సమాచారాన్ని, అత్యంత కీలకమైన సమాచారాన్ని కూడా పూర్తిగా ధ్వంసం చేసేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఇది దుగ్గ్యాల ప్రణీత్ రావు రిమాండ్ రిపోర్ట్. ఇది రిమాండ్ అరెస్ట్ చేసిన మొదటి వ్యక్తి, ఈ కేసులో అరెస్ట్ అయిన మొదటి వ్యక్తి ఆయన. ఇందులోనే చాలా కీలకమైన విషయాలను రిమాండ్ రిపోర్ట్లోనే పొందుపరిచారు. అందులో కాజింగ్ డిసపియరెన్స్ ఆఫ్ ఎవిడెన్స్, పబ్లిక్ ప్రాపర్టీ వాజ్ డ్యామేజ్డ్ అండ్ ట్యాంపర్డ్ విత్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అంటూ చెప్పారు. మొత్తం అక్కడ ఏమీ లేకుండా, నామరూపాలు లేకుండా వాటిని అన్నింటినీ కూడా చేసేశారు. అక్కడ సేకరించి పెట్టుకున్న రహస్య సమాచారాన్ని అంతా కూడా ధ్వంసం చేసేశారంటూ ఆ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. అటు ఫిజికల్గా, అలానే ఎలక్ట్రానిక్ డివైజుల్లో ఉన్న మొత్తాన్ని కూడా, దాన్ని మొత్తం రిమూవ్ చేసేశారు. అదంతా కూడా తన వ్యక్తిగత పెన్ డ్రైవ్లోకి, తన వ్యక్తిగత హార్డ్ డిస్కుల్లోకి కాపీ చేసుకున్నారు. అక్కడ ఉన్న ఎస్ఐబి ఆధీనంలో ఉండాల్సిన హార్డ్ డిస్క్లను, ఆ సమాచారం ఉండాల్సిన హార్డ్ డిస్క్లను అన్నింటినీ కూడా ధ్వంసం చేసేశారు. ఆ ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్లను తీసుకెళ్ళి మూసీ నదిలో, నాగోల్ బ్రిడ్జ్ దగ్గర ఉన్న మూసీ నదిలో వీటిని అన్నింటినీ కూడా పడవేశారు. ప్రైవేటు వ్యక్తులపైన నిఘా పెట్టింది. కేవలం రాజకీయాలలో తిరిగి మూడోసారి అధికారాన్ని చేపట్టుకోవడం కోసం, తిరిగి మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం అనేక మంది ప్రైవేటు వ్యక్తులపైన నిఘా పెట్టారు, ప్రతిపక్ష పార్టీలపైన నిఘా పెట్టారు. ఎలాగైనా సరే అధికారాన్ని నిలుపుకోవడం కోసమే పోలీసు అధికారులు అందరినీ కూడా వాడుకున్నారు. ఇప్పటికే అరెస్ట్ అయిన పోలీసు అధికారులు అదే విషయాన్ని వెల్లడిస్తూ ఉన్నారు. కానీ ఎంతో కీలకమైన, రాష్ట్రానికి అటు ప్రజలకు చాలా ఇంపార్టెంట్ ఇదంతా. సెక్యూరిటీ ఆస్పెక్ట్లో కనుక చూసుకున్నట్లయితే మావోయిస్టుల కార్యకలాపాలను నిరోధించడానికి, మావోయిస్టుల కదలికలపైన ఏదైతే సమాచారాన్ని, రహస్య సమాచారాన్ని సేకరించుకున్నారో, దాన్నంతా ఒక వ్యక్తి ప్రభుత్వం ఆధీనంలో ఉండాల్సిన, లేకుంటే ఒక శాఖ ఆధీనంలో ఉండాల్సిన ఈ రహస్య సమాచారాన్ని అంతా కూడా తన వ్యక్తిగత హార్డ్ డిస్క్లోకి కాపీ చేసుకోవడం, ఇక్కడ ఉన్న హార్డ్ డిస్క్లన్నింటినీ కూడా, సమాచారాన్ని అంతా కూడా ధ్వంసం చేయడం, ఇవంతా కూడా ఎవరి ఆదేశాల మేరకు చేశారు అనే దానిపైన ఇప్పుడు అంతర్గతంగా అటు శాఖలో విచారణ కొనసాగిస్తున్నారు, పోలీస్ శాఖలో విచారణ కొనసాగిస్తున్నారు.